2020 జనవరి 8న దేశవ్యాపితంగా సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించాయి. కేంద్ర కార్మిక సంఘాలతో పాటు కేంద్ర రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, అన్ని రకాల కార్మికులు రేపు సార్వత్రిక సమ్మెకు సమరానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. దేశవ్యాపితంగా ఈరోజు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని సవరణ చేస్తుంది. ప్రధానంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మారుస్తుంది. ఆల్రెడీ వేజ్ కోడ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం చేసుకుంది తన మందబలాన్ని చూసుకొని. అట్లాగే ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ వర్క్ కండిషన్, ఈ కోడ్ పార్లమెంట్లో చర్చకు పెట్టింది. ఈ కోడ్ కనుక అమలైతే 13 కార్మిక చట్టాలు ఈ కోడ్ కిందికి తీసుకొస్తుంది. దీంట్లో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం కూడా ఈ కోడ్ కిందికి వస్తుంది. అట్లాగే సిగార్ బీడీ వర్కర్స్ సంబంధించినటువంటి చట్టం కూడా దీంట్లో వస్తుంది. జర్నలిస్టులకు సంబంధించినటువంటి చట్టం కూడా వస్తుంది. ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించినటువంటి చట్టం వస్తుంది. అట్లాగే మోటార్ వెహికల్ కార్మికులకు సంబంధించినటువంటి మొత్తం 13 రకాల చట్టాలని ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్క్ కండిషన్ కోడ్ కిందికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఈ కోడ్ కనుక అమలైతే ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కేంద్ర చట్టం 96 కేంద్ర చట్టం ఈ కోడ్ కిందికి తీసుకురావటం ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఇప్పుడు పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఎల్పేర్ బోర్డు కానీ మొత్తం రద్దయిపోయేటువంటి ప్రమాదం ప్రధానంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకి ఈ ప్రమాదం పొంచి ఉన్నది. మన రాష్ట్రంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈ చట్టం కిందికి వస్తారు. అందుకనే కేంద్ర చట్టాన్ని కాపాడుకోవటం కోసం, కేంద్ర చట్టం రక్షించబడితేనే రాష్ట్ర ఎల్పేర్ బోర్డు రక్షించబడుద్ది, రాష్ట్ర ఎల్పేర్ బోర్డు ఉంటేనే సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడంతున్నటువంటి ఈ కొద్దిపాటి సంక్షేమ పథకాలైనా అందేటువంటి అవకాశం ఉంది. కార్మికులు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కార్డు కూడా విలువ ఉంటుంది. అందుకనే కేంద్ర చట్టం రక్షించబడాలనంటే ఈ సమ్మెలో భవన నిర్మాణ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ భవన నిర్మాణ కార్మికులు 5వ తారీఖున దేశవ్యాప్తంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ చట్ట సవరణకి ఉంటుంది కాబట్టి ఈ చట్టాన్ని, కేంద్ర చట్టాన్ని, భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టాన్ని రక్షించుకోవడం కోసం ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. దీంతో పాటుగా ఈరోజు కేంద్ర చట్టంలో ఉన్నటువంటి స్కీములు మన రాష్ట్రంలో అమలు కావట్లేదు. భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టంలో పెన్షన్, 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికులకు పెన్షన్ ఇవ్వాలనేది ఉంది. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కేంద్ర చట్టంలో ఉంది. కార్మికులకు పనిముట్లు కొనించాలని కేంద్ర చట్టంలో ఉంది. ఇళ్ళు కట్టించాలని ఉంది. అట్లా ఈ కేంద్ర చట్టంలో ఉన్నటువంటి అన్ని స్కీములు మన రాష్ట్రంలో అమలు కావట్లేదు. మనకంటే వెనకబడినటువంటి రాష్ట్రాలు, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ, పంజాబు, కేరళ లాంటి రాష్ట్రాల్లో కేంద్ర చట్టంలో ఉన్నటువంటి అన్ని స్కీములు అమలు చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర చట్టంలోని స్కీముల్ని అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటుగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల హెల్పేర్ బోర్డులో మన రాష్ట్రంలో 2000 కోట్ల రూపాయలు నిధులున్నాయి. ఈ నిధుల్ని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. కానీ ఈ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ 2000 కోట్ల రూపాయలు కార్మికులకు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావటంలో కానీ, అట్లాగే ఉన్నటువంటి స్కీముల్ని పెంచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సెస్ ద్వారా ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత 2000 కోట్ల రూపాయలు నిధులు వసూలు చేశారు. ఇంకా 2000 కోట్ల రూపాయలు నిధులు బకాయిలు ఉన్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కట్టడాల్లో
ఈ సెస్ వసూలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మెట్రో ప్రాజెక్టు సుమారు 45,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి మెట్రో ప్రాజెక్టు నుంచి సెస్ వసూలు చేయలేదు. అట్లాగే సుమారు 100,000 కోట్ల నిధులతో నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి సెస్, వెల్ఫేర్ బోర్డుకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాదు పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఏ కట్టడం నుంచి కూడా సెస్ వసూలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకని దీని మీద ఇప్పుడు ఈ సమ్మె సందర్భంగా సెస్ బకాయిల్ని కూడా వసూలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా డిమాండ్లతో పాటు ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద డిమాండ్లు పెట్టి మనం చేస్తున్నాం. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ప్రధానంగా సామాన్య కార్మికులు కొనుక్కునేటువంటి ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. ఇలా ఉల్లిగడ్డ రేటు 120 నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. పప్పు 100, కందిపప్పు 100 పప్పు అయిపోయింది, అది 100 పైనే అమ్ముతున్నటువంటి పరిస్థితి. మిగతా బియ్యం, కూరగాయలు, నూనెలు, అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఈ సమ్మెలో నిత్యావసర వస్తువులని తగ్గించాలని, అరికట్టాలని చెప్పేసి ఇదో ప్రధాన డిమాండ్గా ఉంది. అట్లాగే అసంఘటిత కార్మికులకి సామాజిక భద్రత చట్టం 2008లో సామాజిక భద్రత చట్టం వచ్చింది. కానీ ఆ సామాజిక భద్రత చట్టానికి రూల్స్ ఇంకా ఫ్రేమ్గా అయినటువంటి పరిస్థితి, మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి స్థితి కూడా ఉంది. అందుకని సామాజిక భద్రత చట్టాన్ని కూడా అమలు చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికుడికి 21,000 రూపాయలు ఇవ్వాలని, పెన్షన్ ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని, ఈ మొత్తం ప్రజలు ఎదుర్కొనేటువంటి డిమాండ్, కార్మికులు ఎదుర్కొనేటువంటి డిమాండ్లతో పాటు మొత్తం సమస్త ప్రజలు ఎదుర్కొనేటువంటి డిమాండ్లు కూడా ఈ సమ్మెలో ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, రైతులు, ఇలా మొత్తం గ్రామస్థాయి బంధు కూడా పిలిపిస్తున్నారు. గ్రామస్థాయిలో కూడా పెద్ద ఎత్తున బంధు జరుగుతుంది. ఆల్రెడీ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్త బంధుకి ప్రకటించారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వే అన్ని రకాల్లో ఈ సమ్మె జయప్రదం చేయడానికి పూనుకుంటున్నారు. అందుకనే ఈ సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పనులు బంద్ చేసి పూర్తిగా ఈ సమ్మె జయప్రదం కోసం జయప్రదంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.